కాలేజ్ పెట్టినంత దాదాపు 70 ఏళ్ళ అంటే 70 ఏళ్ళ సొసైటీ కేస్ చేశాను అని అడిగారు. ఎవరు అడిగింది అంటే ఐసీ డిఐజీ ఆఫ్ అనంతపూర్ రేంజ్ పక్క పక్కన సీట్లలో ప్రయాణం చేస్తుంది సార్. చాలా గొప్పగా రెండు నిమిషాలు తడుపుకొని ఆయన చెప్పిన మాటలు నేను నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్, నేను చాలా గొప్పగా పట్టుకొని మా స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఇంజనీరింగ్లో సెటిల్ అయ్యి ఉన్నారని చెప్పారు. అదే ఇంజనీరింగ్ తయారు చేయడం గురించి కాదా అని అడిగేది. వాట్ యూ డన్ టు ది సొసైటీ అని అడుగుతున్నాను. నైబరింగ్ నైబరింగ్ యువర్ యూనివర్సిటీ విలేజెస్ అని అడిగారు. అడిగితే నేను సిగ్గుతో తలంచుకోవాల్సి వస్తుంది, ఏం చేయాలో చెప్పడానికి లేకుండా మేబీ అక్కడ ఒక టీ బంకు ఆ పక్కన బడ్జెట్ అందరూ వచ్చిందో కాక ఇంకేం చేసాం మనం యూనివర్సిటీగా కానీ కాలేజీగా కానీ అనిపించింది నాకు. సిమిలర్ థింగ్ మనం ఆలోచిస్తే మనం ఏం చేస్తాం, కార్పొరేట్లోకి కూడా వెళ్ళామా, కార్పొరేట్ శుభ్రత గురించి పరిశుభ్రత గురించి గోదావరి గురించి మాట్లాడామా, వాళ్ళలో ఆ రకమైనటువంటి చైతన్యం తీసుకురాగలిగామా? ఇది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్గా కాకుండా యూనివర్సిటీ విద్యార్థులుగా స్నాతకోత్తర తరగతి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్న మనం ఆ బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటే ఇటువంటి వాళ్ళ సహకారం మనకు లభిస్తుంది. ఇప్పుడు సార్ ఇక్కడికి వచ్చారు, ఎంత డైనమిక్ అంటే రెండే మాటలు చెప్తాను. మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, మనం కార్పొరేషన్ గతంలో అడిగాం, ఇప్పుడు అడిగగానే తగటక ఫోన్లో మాట్లాడి ఆల్మోస్ట్ దాని దగ్గర తీసుకొచ్చారు. ఒకటి రెండోది డంపింగ్ యార్డ్ ఉంది, డంపింగ్ యార్డ్ ఆ డంపింగ్ యార్డ్ గురించి మనం చాలా ప్రయత్నం చేసాం. లాస్ట్ టైం చెప్పిన తర్వాత సార్ ఎఫర్ట్ పెట్టేశారు, మనకు తెలియకుండా తెలియదు నాకు కూడా. ఒక 1-2 మంత్స్ అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది, 1 ఇయర్ తర్వాత అక్కడ చెత్త ఉండదు, అది సార్ ఇక్కడ చెప్పింది. దట్ ఈస్ ది విజన్, దట్ ఈస్ ది అడ్మినిస్ట్రేటర్ విజన్. అట్లా మనం చదువుకునేటప్పటి నుంచే సొసైటీ అక్కడ ఉన్నటువంటి తారతమ్యాలు అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాటిని ఎలా అడ్రస్ చేయాలి, వాళ్ళని భాగస్వామ్యం ఎలా చేయాలి అనేది చూస్తే యూ మస్ట్ ఎమర్జ్, యూ కెన్ ఎమర్జ్ ఎస్ అ లీడర్స్. ఎవరు వెనకలో తాగుపడుకుని నడిచేది కాకుండా లీడర్ అంటే పెద్ద స్థితిలోనే స్థాయితే కాదు, ఆటో చదువుతున్నా కానీ లీడర్గా ఉండొచ్చు. ఇట్స్ క్వాలిటీ ఆన్ యువర్ ఓన్ థింకింగ్ ఇంప్లిమెంటింగ్. పెద్ద ఎంపీనో ఎమ్మెల్యే అయితే లీడర్ కింద కాదు, వాళ్ళ ఆలోచన ధోరణి సొసైటీకి ఏం చేస్తున్నారు ఇంప్లిమెంటేషన్ ఎట్లుంది దాన్ని బట్టి లీడర్షిప్ పడదు. అన్నాగారు ఏమన్నా నాయకుడా, బట్ ఇస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ లీడర్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో ఆ రకంగా వి ఆల్సో కెన్ డూ వండర్స్, ఆ రకంగా ఆలోచిస్తారని మీ చదువుతో పాటు ఇతరత్ర యాక్టివిటీస్లో పాల్గొంటూ మంచి పౌరులుగా తయారవుతారని ఈ సందర్భంగా అంత గొప్ప మనుషుల గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే ఆయన ఏం చేశారు దేశానికి, అట్లా పడుకోబెట్టాడు ఒక్కొక్కడిని, గొర్రం వీడ్చుకుంటూ తిరిగిన వాళ్ళు అలా అలా ఎలా ఆయనకు ఉన్నటువంటి శక్తి ఏంటి, ఒక కమిట్మెంట్ డెడికేషన్. సో ఆ రకంగా ఆలోచించాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు.